అంతలోనే ఒక సైనికుడు అటు వెళ్ళాడు. మహారాజు వారి కుమారుడు అబ్షాలోము మస్తకి వృక్షానికి భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడుతున్నాడు. మహాప్రభు ఏమిటి యోవాబు అన్నాడు. అబ్షాలోమును దావీదు యొక్క కుమారుడు మస్తకి వృక్షానికి వేలాడడం నేను చూశాను. మరి చూస్తే వచ్చి నాకెందుకు రాయి కబురు చెప్పింది, కత్తితో ఒక్క పోటు పొడిస్తే నూటి వర నూరు వరహాలు ఇవ్వకపోదునా? సైన్యాధిపతి, మహారాజు వారు మీతో చెప్పిన మాట నా చెవిలో పడింది. నా కుమారుడైన అబ్షాలోము మీ చేతికి చిక్కితే చంపవద్దని చెప్పడం నేను విన్నాను ప్రభు. అందుకని ఒకవేళ రాజభక్తి నాకు ఎక్కువైపోయి అతన్ని చంపితే, ఏ రాజావారు ఏం చెప్పారు, ఎందుకు చంపావురా అని మీరే నన్ను చంపుతారు కదా. అందుకని ఆ ఇన్ఫర్మేషన్ చెప్పడం కోసం వచ్చాను. సైన్యాధిపతి గారు, ఇప్పుడు వెళ్ళి చంపము, నూరు వరహాలు నీ చేతిలో పెట్టదను. ప్రభు, యోవాబు గారు, నేను ఆ పని చేయలేను, నా చేతులు రావు. నాకు అన్నం పెట్టిన ఆ మహారాజు వారి కుమారుడు నా చేతులతో చంపలేను. నువ్వు చంపకపోతే నేను చూస్తూ ఊరుకుంటానా, ఊరుకుంటానా? ఎక్కడ మస్తకి వృక్షం కింద పదమన్నారు, 10 మంది తన చుట్టూ సైనికులుండగా వెంటనే విల్లును బాలమును తీసుకొచ్చారు. అతి దగ్గర నుంచి గుండెను చీల్చుకొని అంబులు దిగిపోయినాయి, రక్తము కారుతూ మడుగు కట్టింది. ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతుంటే రక్తపు మడుగు కింద ఉండిపోయింది. ఇప్పుడు చల్లారింది నా కసి. నా రాజును అడవి పాలు చేశావే అని వెళ్తాడు. మహారాజా వారు ఈ సంగతి వింటే ముసలి ప్రాణం ఏమవుతుందో, ఆ కొడుకు మీదనే ఎక్కువగా ప్రాణం ఉన్నదని ఈరోజు ఈ వార్తను మహారాజా వారికి తెలపకండి. ఎందుకంటే ఆకస్మికంగా ఈ వార్త విన్నాడంటే హార్ట్ ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉన్నది. 2 దినముల తర్వాత కూలుగా చెప్పదము, మీరు వెళ్ళి ఇది నాన్న జాగ్రత్తగా చెప్పుడి. హో, ఎవడు వాడు? హే వీడు ఖచ్చితంగా మంచి వార్త తెస్తాడు, యుద్ధం ఎలా జరుగుతుంది అడిగాడు రాజు. యుద్ధం ముమ్మరంగా జరుగుతుంది, శత్రువులు అందరూ కుప్పకూలిపోతున్నారు మహాప్రభు, జయానికి ఎంతో దూరంలో లేం మనం ప్రభు, అద్భుతంగా జరుగుతుంది అన్నారు. నా కుమారుడైన అబ్షాలోము ఎలాగున్నాడు? కుమారుడు నాకు సరిగ్గా తెలియదు అన్నాడు. తప్పుకో, ఆ వెనక వాళ్ళ వచ్చుచున్నవాడు ఖచ్చితంగా మంచి వార్త చెప్తాడు, వారిని ప్రవేశపెట్టుడి. వాడు ముందుకొచ్చాడు. నీవు చెప్పుము, నా కుమారుని వార్త ఏమన్నా తెలిసినదా? ప్రభు, తెలిసినది. శత్రువులు అందరు రక్తపు మడుగులు కొట్టుకుని చచ్చుచున్నారు, తమరికి విజయము సత్యము. ఇంకా ఎంతోసేపు కాదు ప్రభు, మరి 1-3 దినాల్లో యోవాబు వచ్చి మీకు మీ పాదక్రాంతం చేయబోతున్నారు విజయం. ఇది శుభసూచకమే మహాప్రభు. అవును, కానీ నా కుమారుడైన అబ్షాలోము ఎలాగున్నాడు? ప్రభు, నీ కుమారుడైన అబ్షాలోము కూడా నీ శత్రువులు ఎలాగున ఉన్నారో అలాగే ఉన్నారు అన్నాడు. కుమారుడా అబ్షాలోమా, కుమారుడా కుమారుడా అబ్షాలోమా అని గబగబా గబగబా మెట్లెక్కిపోతున్నాడు. మెట్లెక్కిపోతున్నాడు, ఏమిటి మహాప్రభుకి ఏమైంది, పైనుంచి దూకేస్తాడా అని మిగతా ప్రజలందరూ వెళ్తుంటే ఆ పైపాగానికి ఎక్కి ఆగకుండా కుమారుడా కుమారుడా కుమారుడా. తర్వాత బైబిల్ చదువుకోండి, ఇదంతా ఉంటుంది. ఆ తర్వాత మీకు అర్థమవుతుంది. ఇప్పుడేమో అర్థమవుతుంది, నేను ఉత్త ఓవర్ యాక్షన్ అనుకుంటున్నారు. నాట్ ఓవర్ యాక్షన్, బైబిల్లో అదే ఉంది. డైరెక్టర్ దాన్నే చూశాడు, చిత్రించాడు, అది గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీకు బదులుగా నేను మరణిస్తే ఎంత బాగుండు కుమారుడా. కూర్చున్నాడు. నేను చెప్పినట్టే ఉందండి. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళి చదివితే ఊరినాయన ఎలాగుందా అని మీకు ఇప్పటికి అర్థమవుద్ది. ఇప్పటిసే 100 సార్లు చదువుకుంటారు మీరు, కానీ దాన్ని రాజమౌళే చూడాలా? అర్థమైందా మీకు? జస్ట్ అవగాహన కోసం చెప్తున్నాను.
అని ఆ స్తంభానికి అలా ఒరిగి కూర్చున్నాడు. యోవాబు అందరూ వచ్చారు. ఒక రోజు గడిచిపోయింది. మహారాజా, అనుకున్నంత పని ఆ యెహోవా దేవుడు మనకు విజయాన్ని సమకూర్చాడు. యథార్థవంతుడమైన నీవు, ప్రజల్ని కన్న తండ్రిలాగా చూసే నీకు అన్యాయం జరిగితే ఆ విశ్వకర్త అయిన యెహోవా దేవుడు విడిచిపెడతాడా ప్రభు? ఈ దినాన మేము అత్యంత స్వల్ప ప్రాణ నష్టంతో అద్భుతమైన విజయంతో విజయాన్ని తెచ్చాం ప్రభు. నేను వెళ్ళేటప్పుడు మీకు విజయాన్ని పాదక్రాంతం చేస్తానన్నాను. స్వీకరించండి ప్రభు. అభ్యలాము చనిపోయాడు కదా, తారాస్థాయికి చేరింది యోవాబు కోపం. మహారాజా, నీ కొడుకు బ్రతికి ఉండి సైన్యాలన్నీ చచ్చిపోతే నీకు సంతోషమా? ఇదెక్కడి రాజనీతి? నీవు కన్న కొడుకు నీకు తిరుగుబాటు చేసి నిన్ను పదవీచ్యుతుని చేస్తే అది నీకు సంతోషమా? నీవు కనకపోయినా నీకోసం ప్రాణాలను తృణప్రాయంగా ఎంచుకొని రక్తపు మడుగులో కొట్టుకుచవటం అది నీకు సంతోషమా? ఏ తల్లి కన్న పిల్లలు రాజావారికి జరుగుతున్న అన్యాయం కోసం ఈ దేశం కోసం నిలబడాలని దేశభక్తి పారాయణులై రాజభక్తి పారాయణులై ఈ విధంగా ప్రాణాలు కోల్పోతే నీకు ఆనందమా? నీ కొడుకు చనిపోయాడంటే నీకు దుఃఖమా? ఇదెక్కడి నీతి? ఇదెక్కడి రాజనీతి? ఇదేనా ప్రభు మీరు మాకు నేర్పించిన మహాపరాక్రమ శౌర్యము? ప్రభు, మీరు అన్యదా భావించకపోతే సైనాధిపతిగా నేను మాట్లాడడం కూడని మాటలు మాట్లాడుతున్నాను. మీరు గనక లేచి జయ హో జయ హో మహాప్రభు విజయం తథ్యమైనదని వస్తున్నారే వారికి నిలబడి చిరునవ్వు చిందిస్తూ అభివాదం చేస్తూ నా కోసం కష్టపడి ప్రాణం పెట్టిన అనేక మందికి అభివందనం, విజయాన్ని నాకు ఇచ్చిన మీకు అభివందనం అంటూ గనక చెప్పకపోతే ఈ దేశంలో మీకు నీచ ఖ్యాతి మిగులుతుంది తప్ప, దుర్గతి మిగులుతుంది తప్ప ఎటువంటి కూడా ప్రఖ్యాతి లభ్యం కాదు మహాప్రభు. లేండి, నా మాట విని సైన్యాధిపతి నన్న చిన్న చూపు చూడకుండా లేచి ప్రజలకు కనబడి చెప్పండి. అశేష జనవాహిని, ప్రాణాలు అర్పించిన సైన్యాల యొక్క తల్లిదండ్రులకు నా ప్రకాడ సానుభూతిని తెలుపుతూ, అడవిలి పాలైన నా కోసమై ప్రాణాలను త్యాగం చేసిన ఆ సైనికుల ఆ వీరుల యొక్క తల్లిదండ్రులకు నమస్సుమాంజలి. ఈరోజు నేను సాధించిన విజయం నాది కాదు, నేను ఇంట్లో ఉన్న నా సైనికులదే. ఇది ప్రజా విజయం. నేను తిరిగి సింహాసనం మీద కూర్చుంటాను. మహారాజా వారికి అనరాయిందే, మహారాజా వారికి, దావీదు గారికి, దావీదు గారికి. తిరిగి మళ్ళీ సింహాసనం అధిష్ఠించినప్పుడు ఆనందం పారవస్యంతో ప్రజలు నిండిపోయారు. హల్లెలూయా.